హలో వివర్స్ వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు అయినటువంటి త్రిపురి నుంచి చిట్టుపగారు ఇప్పుడు మా ఎలక్షన్ జరుగుతున్న మా ఒక పొలిటికల్ ఎలక్షన్ కంటే భారీ స్థాయిలో జరిగే హంగామా కనిపిస్తుంది ఒకసారి మా గురించి చిట్టుపగలతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ చెప్పండి సార్ అసలు మా ఎలక్షన్స్ గత సంవత్సరం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇప్పుడు బాగా పొలిటికల్ ఎలక్షన్ కంటే ఎక్కువ హంగామా కనిపిస్తుంది దీని నుంచి మీరు ఏం చెప్తారు ఈ అకారణము అనవసరం కూడా ఉన్ని తొమ్మిది వందల అరవై ఇంత హంగామా అవసరం ఈ ప్రకాష్ రాజు అనేవాడిని ఒక అనవసరమైన ప్రస్తుతమైన వ్యక్తి ఈ ఎన్నికల్లో నేను వల్ల ఇంత జరగాల్సి వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇది తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇది తెలుగు వాళ్ళు సమస్యలుంటే తెలుగు వాళ్ళు చూసుకుంటారు ఇది ఆ ప్రకాష్ రాజు ఎవరు ప్రకాష్ రాజు త కన్నడంలో ఉన్నవాడు తమిళనాడులో ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున ఒక ప్యానల్ వేసి ఆ ప్యానల్లో నుంచుని మేము ఇల్లు కట్టిస్తాం ప్రొడ్యూసర్లు కానీ విలాలు కట్టిస్తామని ప్రగల్భాలు పలికి అక్కడ ఖజానా అంతా ఖాళీ చేసి ఏమి ఇల్లు లేదు లేదంటేప్పుడు అది కేసు అయ్యి కోర్టుకు వెళ్ళి కోర్టులో ఈ ప్రకాష్ రాజు ప్యానల్ని బ్యాన్ చేసి సస్పెండ్ చేసింది కోర్టు మెడ్రాస్ హైకోర్టు సస్పెండ్ చేసేసి వేరే వాళ్ళ ఆధ్వర్యంలో రామనారాయణ పెద్ద డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్ కొడుకు ప్రొడ్యూసర్ అతనితోటి నడిపించింది అంటే ఇతను సస్పెండ్ చేసి అక్కడ అవినీతి అలాంటి తోటి ఇప్పుడు అక్కడ అవినీతి చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడికి ఏదో అడుగు పెట్టేసేసి ఆరు నెలల ముందే ఇంకా ఏమీ కాకముందే ప్యానల్ అన్నాడు అది అన్నాడు ఈ హంగం మొదలెట్టాడు తన అంటే ఆ కోర్టు తీర్పు వచ్చేలోపు ఇక్కడే దూరిపోదాం అని అతను దానికి ఏ రకమైన అర్హత లేదు రెండు సార్లు ఇదే మా అసోసియేషన్ సస్పెండ్ చేసింది ఇరవై నాలుగు కంప్లైంట్స్ అతని మీద ఉన్నాయి ప్రొడ్యూసర్లు హింస పెట్టాడని డేట్లు సరిగ్గా ఆనర్ చేయలేదని డబ్బులు ఇచ్చినా కూడా డబ్బింగ్ చెప్పలేదని కోర్టు షూటింగ్లు లేట్గా రావడం అన్ని రకాల ఇబ్బందులు పెట్టాడు ఇరవై నాలుగు కంప్లైంట్ దేని మీద స్పందన లేదు పైగా మా అసోసియేషన్ అవమానిస్తూ దాన్ని నిందిస్తూ ఎదురునా చేశాడు ఇన్ని సంవత్సరాల్లో ఏనాడు ఒక్క మే మా అసోసియేషన్ మీటింగ్ కానీ జనరల్ బాడీ మీటింగ్ కానీ ఏది దీనికి కానీ ఆ గడవ తొక్కినోడు కాదు ఇంక ఏమి అర్హత ఉందని నువ్వు మాలో అసోసియేట్ ప్రెసిడెంట్గా అంటావు పైగా ఇది తెలుగు అసోసియేషన్ అక్కడ బైలాస్ ఉండవు బైలాస్లో లేదు ఎవరైనా కంట్రెస్ ఎవరైనా కంట్రెస్ బైలాసులోనూ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనూ ఉండవు ఇలాంటివి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడన్నా తెలుగు రాష్ట్రానికి తెలుగు వాడే ముఖ్యమంత్రి కావాలని ఉంటుందా ఉండదు కానీ తెలుగు రాష్ట్రానికి తెలుగువాడు కానీ ఇక్కడ హైదరాబాద్లో చాలామంది గుజరాతీలు రాజస్థానీలు చాలామంది ఉన్నారు వాళ్ళు రాష్ట్ర ఆర్థిక దీనికి కూడా వాళ్ళ వ్యాపారాలతో ట్యాక్స్ కడుతూ అందుకని వాళ్ళు ముఖ్యమంత్రి అంటే ఒప్పుకుంటామా ఒప్పుకోం కదా తెలుగు రాష్ట్రం తెలుగు వాడే కావాలంటాం అలాగే తె తెలుగు దీని తెలుగు బయలుసులో లేవు కదంటే ఉండవు తెలుగు వాడి యొక్క ఏ ప్రాంతమైనా సరే ఆ ప్రాంత ప్రజల యొక్క అభిమానానికి ఆత్మాభిమానానికి వాళ్ళ పౌరుషానికి వాళ్ళ సమర్థతకి సంబంధించిన విషయం ఆ ఎథిక్స్ అండ్ మోరల్స్ సంబంధించి నాదే నా రాష్ట్రానికి నా తెలుగుదనానికి నా తెలుగు వాడు కావాలని కోరుకుంటాం సంస్కారం అది కాదు సంకుచితం అంటే అది ఎరిపప్పుల వేలా కొలపు వ్యర్థ ప్రసంగాలు వ్యర్థ వాచాల తండ్రితో గుడి కాదు మీరు నరేష్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలకు మీరు సమర్థిస్తున్నట్టుగానే మాట్లాడుతున్నాం అలాంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చిరంజీవి గారి ఒక ఫ్యామిలీని మరి తెలుగు వాడు కాదు అన్నప్పుడు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటారు మరి అదే చెప్తా వాళ్ళకి వాళ్ళకే తెలియాలి ఇప్పుడు వాళ్ళకి ఔచిత్యం వాళ్ళకి తెలియాలి ఇదే ప్రకాష్ రాజుని ఇదే సమర్థిస్తున్న ఈ గ్రూపే దౌర్భాగ్యం ఇలాంటి ప్రకాష్ రాజు గారిని మనం మనం సినిమాల్లో పెట్టుకోవాల్సి రావడం పెట్టుకుంటాం మన దరిద్రం దౌర్భాగ్యం అని చెప్పి ఇల్లే ప్రకాష్ రాజుని తిట్టారు మళ్ళీ ఇవాళ అదే ప్రకాష్ రాజు వాళ్ళకి ఎలా అయ్యాడు ఎందుకు అయ్యాడు అంటే అది అనా వాళ్ళ అనాలోచిత ఆలోచన లేకపోతే తెలుగు తెలుగు మీద ప్రేమ లేకపోవటమా తెలుగు అయితే తెలుగు ఇది గుడ్డ ఎవరైతే ఏంటి మాకు నచ్చినోడు మాకు నచ్చిన సుద్ధ ఎంగతో సమానం మేము ప్రమోట్ చేస్తాం ఆయన అహంభావమా అహంకారమా లేకపోతే అలక్ష్యమా తెలుగు భాష మీద తెలుగు ప్రజల తెలుగు దీని మీద ఉన్న చనచూప ఇవన్నీ వాళ్ళు ప్రశ్నించుకోవాలి రేపు చరిత్రలో మిగిలిపోతారు ఇలాగ తెలుగు తెలుగు ద్రోహం చేసిన వ్యక్తులుగా ఎక్కడ ఏ రాష్ట్రం వెళ్ళి సాయి కుమార్ ఉన్నాడు వాళ్ళ టీంలో సాయికుమార్ కర్ణాటక నుంచి ఎందుకు పరిపేవాల్సి వచ్చిందో చెప్పమానండి అక్కడ కర్ణాటక వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినందుకు నలభై ఐదు గంటలు ప్యాక్ చేసి పంపించారు ఇది అన్నీ ఇది వాళ్ళ తప్పు కాదు వాళ్ళ ఐకమత్యం వాళ్ళ తెలుగు వాళ్ళ కన్నడతనం మీద వాళ్ళకున్న పట్టు ఆ పట్టు మనకు రావాలి మనకు ఉండాలి ఏ తెలుగు ఇక్కడ ఎస్ ఆర్టిస్ట్ యూనివర్సల్ ఎవడు కాదన్నాడు కానీ అట్ ది సేమ్ టైం ఆర్గనైజేషన్స్ ఆ రీజనల్ అందుకనే ప్రాంతీయ తమిళ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ మలయాళం ఆర్టిస్ట్ అసోసియేషన్ కేర కన్నడ ఆర్టిస్ట్ అసోసియేషన్ భోజిపూరి ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఉంది ఎందుకంటే ఏ భాషకు ఉన్న సమస్యలు ఆ భాషకు ఉంటాయి ఆ ఇండస్ట్రీకి ఉన్నస్తే దాంట్లో ఆ తెలుగు ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తూ మమేకమై తెలుగు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇవాళ తెలంగాణ సమస్య ఉంది ఆ సీరియల్ ఇవాళ రిజెన్ ఆయన విత్ర చేసుకున్నాడు తెలంగాణ సమస్య మోహన్ బాబు వాళ్ళు ఆ సమస్య మీరు అన్న మేనిఫెస్టోలో మీరు చెప్పి మేము మేము చూస్తాము అని మాటిచ్చారని వీళ్ళ కోసం విత్డ్రా చేశాడు అతను ఆ తెలంగాణ ఆంధ్ర సమస్య ఏం తెలుసు ప్రకాశ్ అదికి ఎక్కడి నుంచి వచ్చే వచ్చావు యాక్ట్ చేసావు డబ్బులు తీసుకున్నావు వెళ్ళావు నువ్వు ఏదైనా తెలుగు సినిమా తీసావు ఆ డబ్బులతో వెళ్ళి తమిళ సినిమాలు తీసావు ఆరు సినిమాలు తీసావు ఒక డబుల్ లాంగ్వేజ్ కూడా తీసావు అది కూడా అక్కడే తీసావు ఇక్కడ నా వర్కర్స్కి నువ్వు పని ఇక్కడ నువ్వు నా వర్కర్స్ పనిలో నువ్వు డబ్బులు సంపాదించి తెలుగు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అక్కడికి తమిళ సినిమాలు తీసేది ఇక్కడ చేయలే ప్లస్ ఇక్కడేది ఇల్లు కట్టించానంటావు నీ వర్కర్స్కి నువ్వు ఇల్లు కట్టిస్తే ఏదో పెద్ద త్యాగం చేసినట్టు చెప్తావుటి ఊరు గ్రామం దత్తాత తీసుకున్నాను గ్రామం దత్త మహేష్ బాబు తీసుకున్నాను నరేష్ తీసుకున్నాను సోను సీ చాలామంది తీసుకున్నారు అది వేరు గ్రామ దత్తతకి నీ సినిమా ఫీల్డ్కి సంబంధం ఏంటి నువ్వు యువర్ గెస్ట్ వచ్చావు అయినా గౌరవించి నీకు అవార్డు ఇచ్చావు నంది అవాళ్ళు ఇచ్చాం దాంతో నేను ఒకేసారి చీఫ్ దీనికి కూర్చుంటాను అధ్యక్షుడు కానీ ఏం అర్హత ఏం ఎగ్గుద్దు అతని ఒక అనారో అనారోగ్య వాతావరణానికి మూలకర్త అవుతాడు అందుకని అతన్ని రానివ్వకూడదు అనే దీని మీదే ఇంత తెలుగు వాళ్ళందరూ ఏకం కావడంతో ఇలా అధ్యక్షుడు రావడానికి అర్హత అంటే ఏమి ఉండాలి సార్ అధ్యక్షుతుడు అవడానికి మా అసోసియేషన్ పార్టీలుగా ఒకటి ఇండస్ట్రీ మీద తెలుగు ఇండస్ట్రీతోటి మమేకమై ప్రయాణం చేసే అవగాహన ఉన్నవాడు కావాలి ఎంటనే ఇన్నర్గా పై పైకి వచ్చి వెళ్ళేవాడు అదేంటే తెలుగు మాట నే తెలుగు మాట నేర్చిన ప్రతివాడు తెలుగు బీజం కాలేడు తెలుగు నాట నడిచిన ప్రతివాడు తెలుగు తేజం కాలేడు ఇక్కడ నువ్వు తెలుగు మాట్లాడుతూ ఉన్నంత మాత్రం నువ్వు తెలుగు కాలే ఇక్కడ ఇంటర్నల్కి ఏంటి సమస్య ట్రావెల్ చేసి ఉంటే నీకు తెలుస్తుంది ఎప్పటి నుంచో ముప్పై ఇండస్ట్రీలో ఉండి చిన్నప్పటి నుంచి సినిమాలు ఈ సినిమాలు వేషాలు వేస్తూ మెడ్రాస్కి ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిపోతే అక్కడ అలాగే షిఫ్ట్ అయ్యి వచ్చి ముసలాళ్ళు రెండు వందల మంది వందల నుంచి రెండు వందల మంది దాకా అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుగు తప్పిస్తే వేరుగా తెలియదు అలాంటి వాళ్ళు ఎవరు ఏంటి ఐడెంటిఫై చేయగలవా నీకేం తెలుసు నువ్వు ఆ షూటింగ్కి వస్తే తోటే కోఆపరేట్ చేయవు కోటా సీనియర్స్ తోటే ఇలాంటి సీనియర్స్ తోటే మర్యాదగా ప్రవర్తించవు జూనియర్ చిన్న ఆర్టిస్ట్తో అలా పక్క కూడా నుంచి ఆ దూరంగా చేయి వేసుకుని ఏదో గొడుగు పెట్టుకుని పెద్ద దివి నుంచి దివి దిగి వచ్చిన గొప్ప నటుల ఏదో పోదులు కొడుతూ ఉంటావు ఎవరితోటి కలుపుకోవాలి నీకేం తెలుస్తుంది అర్హత ఏంటి నువ్వు సమయం కేటాయించగలాలి అధ్యక్షుడు అనేవాడు సమయం కేటాయించు నువ్వు సమయం కేటాయించగలవు నాలుగు భాషలు నటిస్తూ ఉంటావు ఇక్కడ ఏదో సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఏ కేరళలో ఉంటావు ఏ కర్ణాటకలో ఉంటావు ఏ బాంబాయిలో ఉంటావో తెలియదు నీకు సమస్య ఆగదు కదా నువ్వు రా సమయం కేటాయించలేవు నువ్వు నీకు క్రమశిక్షణ ఉందా లేదు నీకే క్రమశిక్షణ లేదు నీకే డిసిప్లిన్ లేదు ఇదే నీ మీద ఉన్న అభియోగాలు ఇరవై నాలుగు కంప్లైంట్లు అయ్యాయి నువ్వు ఆ డిసిప్లిన్ లేనోడి నువ్వు అక్కడేం పనికి వస్తావు ప్లస్ వాళ్ళు ఇవాళ ఏమిటంటే పబ్బుల్లో రిజర్వేషన్ పబ్బుల్లో కన్సెషన్ ఇస్తా అండి ఇదాల్లో రెస్టారెంట్లోనూ ఇదా అదే చే మా అసోసియేషన్ చేయాల్సిన సత్యం కార్యక్రమం మా అసోసియేషన్లో ఉన్న ప్రతివాడికి ఓ పది రోజులన్న పని కార్యక్రమం పది పని దొరికేలాగా అధ్యక్షుడు చేయగలగాలి అంటే పరాయి వాళ్ళని రెండు మూడు మంది పరాయి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ తెలుగు వాళ్ళే ఉండాలి అనే నిబంధన ఎప్పుడూ రెండు వేల పదకొండులో ఉంది అది ఆచరణలోకి తీసుకురావాలి అది గట్టి పట్టుబడాలి అది అధ్యక్షుడికి ఇది ఉండాలి నువ్వే పరాయి వాడు నువ్వేం చెప్తావు ఆ విషయంలో ఇక్కడ తెలుగు పిల్లలు ఆర్టిస్టులు నువ్వేం జాయిన్ చేయగలవు నువ్వే పరాయి రాష్ట్రం చేస్తాను ఎందుకు పరాయి వాళ్ళు వద్దని అని వద్దు పరాయి వాళ్ళు ఇద్దరు లేక ముగ్గురు మిగతా ఇన్స్పెక్టర్కి వాచ్మెన్కి దీనికి ఆ క్యారెక్టర్స్ కూడా అక్కడి నుంచి వేసుకురావద్దు అని చెప్తున్నాం అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్లో కూడా ఓ కోడైటరు అసోసియేట్ అయితే మిగతా అందరూ ఇక్కడ వాళ్ళు ఉండాలి క్లాబ్ కొట్టేవాడు అక్కడ నుంచి కంటిన్యూటీ రాసేవాడు అక్కడ నుంచి ఎడిటింగ్ రిపోర్ట్ వాడే ఇవి వద్దు అంటున్నావు ఇవన్నీ అమలు చేయడానికి అధ్యక్షుడు వానికి అవగాహన ఉండాలి ఆ ప్రమేయం ఉండాలి నేనండి మీ బాబు మోహన్ని వాకే 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 మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్